యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త దుబ్బాకలో ఎన్నికల ప్రచారం చేపట్టిన రఘునందన్ రావు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి సతీమణి ఉత్తమ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కుప్పంలో వైఎస్ఆర్ ఆసరా వారసవాలు కుల వివక్షతను విడనాడి ఐక్యంగా మెలగండి అంటూ అవగాహన సదస్సు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా వల్లూరు గ్రామంలో నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో నార్సింగ్ మండల ఎన్నికల ఇన్ఛార్జ్ నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వల్లూరు గ్రామం ముదిరాజ్ సంఘం టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తీర్మానం కాపీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఆయన అన్నారు. నార్సింగ్ మండలంలో కొత్తగా రెండు నూతన గ్రామాలు కాసులపూరు వల్లభాపూర్ చేరబోతున్నట్లు ఆయన అన్నారు. బీజేపీ పార్టీ కేవలం ఎన్నికల అప్పుడే వస్తుందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు లాంటి సంక్షేమ పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఓట్ల కోసం టిఆర్ఎస్ పార్టీని నిందించే బీజేపీ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ప్రజలందరూ టిఆర్ఎస్ వైపే ఉన్నారని తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబిత, జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ ఈ పథకాలు అన్ని ఉన్నాయా అని వారికి అడుగుతున్నా. ఈ 24 గంటల కరెంట్ ఇస్తుందా కర్ణాటకలో? ఈ 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుందా కర్ణాటకలో? 3000 వికలాంగుల పెన్షన్ ఇస్తుందా కర్ణాటకలో? రైతు బంధు ఇస్తుందా కర్ణాటకలో? ఈ ఏదైతే మన ముదిరా సోదరులు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ ముదిరా సోదరులకు అక్కడ కర్ణాటకలో చేపపిల్లలు ఉచితంగా ఇస్తుందా? వాళ్ళకు వలలు ఇచ్చిందా? వాళ్ళకి ఏమన్నా వేరే కార్యక్రమాలు ఏమైనా చేసిందా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఏది కూడా వాళ్ళు మాత్రం చేయలేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు. కళ్యాణ లక్ష్మి పథకం పెట్టినాం, 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఇది ఏ రాష్ట్రంలోనైనా ఉందా కళ్యాణ లక్ష్మి పథకం? వాళ్ళ బియ్యం వాళ్ళే కావు, కరెంటు వాళ్ళది కాదు, ఏది వాళ్ళది కాదు. కేవలం మన ముఖ్యమంత్రి ఆయన మైండ్ సెట్తో ఆయన వారు చేస్తున్న ఇవన్నింటిని కూడా, ఈ సంక్షేమ పథకాలు అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వమే కాక ఇతర రాష్ట్రాల ప్రభుత్వం కూడా కాపీ చేస్తున్నాం. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇంటింటికి నల్లా ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. ఆడపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఇంటింటి నల్లా ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే, ఈ దేశంలో మొత్తంలో ఏదంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రకంగా అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి కబురు. మెదక్ జిల్లా చేకుంటలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి మొత్కూరు నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలన ప్రజలకు అర్థమవుతుందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రజలు ఓటు వేసి బుద్ధి చెబుతారని అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ కేసీఆర్ పాలన ప్రజలకు అర్థమవుతుందని, కేసీఆర్ యొక్క దుర్మార్గపు ఆలోచన అర్థమైందని, ప్రజలు దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని, కేబినెట్ లో దళిత వర్గాలకు పేదవారికి స్థానమే లేదు అని, ఎడమ నైజాం ఉస్మాన్ ఆలీఖాన్ ఉండే ఇప్పుడు 8వ నైజాం సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఎల్ఆర్ఎస్ పెట్టి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని,
ఇంకొకటి ఉద్యోగం అని కేసీఆర్ ఇంట్లోనే ఉద్యోగాలు కల్పించి ఉన్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేరని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, చేగుంట వైస్ ఎంపీపి రామచంద్ర, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పన్నులు వసూలు చేస్తుందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గమైన పరిపాలన. రైతు బంధు అన్నారు, ఎవరికి వచ్చిందండి రైతు బంధు? లక్షల లక్షలకు ఎవరికైతే ఓట్ల కోసం పెత్తందారులకు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకే డబ్బులు వచ్చినాయి తప్ప పేదోడికి ఏమొచ్చింది? రైతు కూలికి ఏమొచ్చిందని ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. అదే కాదు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక అప్పుడేమో డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కున్నాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఎవరికి ఇవ్వడం లేదు రైతు బంధు కూడా. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగానే తెలియదు. రైతు బంధు కాదు, రైతు రుణమాఫీ అన్నారు. ఏమైంది రుణమాఫీ? ఎవరికి రుణమాఫీ అయిందని ఈ సందర్భంగానే అడుగుతాము. ఇంతేకాదు, క్యాబినెట్లో దళిత వర్గాలకి పేద వర్గాలకు స్థానమే లేదు. అది అగ్రవర్ణాల క్యాబినెట్గా ఉంది. ఆయన కుటుంబ పాలన యొక్క విధానం కనపడుతుందే తప్ప పేదవాడికి ఎక్కడ చోటు లేదు రాష్ట్రంలో. గతంలో నిజాం ఎట్లా పరిపాలించిందో అంతకంటే దుర్మార్గంగా పరిపాలన కేసీఆర్ పరిపాలన అని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే ఏడవ నిజాం గతంలో ఉన్నట్టు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాం ఉండే, ఇప్పుడు ఎనిమిదవ నిజాం ఎవరంటే కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తాం. ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దుబ్బాకలో మన రఘునందన్ రావు గారి గెలుపును ఎవరు ఆపలేరు. ప్రజలు ఇవాళ తండోపతండ ఉండే స్పందన, కానీ మీలాగ డల్గ లేకుండా కనబడుతుంది. మాటలు ఏం బాగానే వస్తున్నాయి, కానీ ఫేసులు చూస్తున్నాడు. మీరు ఎన్నిక ఎవరితో ఎన్నిక? దొంగల వ్యతిరేకమైనటువంటి పోరాటం ఎన్నిక. కాబట్టి మీరంతా అర్ధరాత్రి కూడా రఘునందన్ గెలుపాల్సినటువంటి ఎన్నిక యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త పెనిమెల్లి శ్రీధర్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర టేస్కామ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త పెనిమెల్లి శ్రీధర్ గౌడ్ గులాబీ గూటికి వెళ్లారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర టెస్కాప్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాదగిరిగుట్ట పట్టణం చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త, యాదగిరిగుట్ట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు పెనిమెల్లి శ్రీధర్ గౌడ్ సుమారు 500 మంది తన అనుచరులతో కలిసి మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర టెస్కాప్ వైస్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ డీసీసీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా పెలిమెల్లి శ్రీధర్ గౌడ్కు గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు యాదగిరిగుట్ట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ, యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ 500 మందితో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని, వారు ఇండిపెండెంట్గా యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీలో 2 సార్లు వార్డు మెంబర్గా గెలవటం, అదేవిధంగా ఉప్పలనూత పురుషోత్తం రెడ్డి సహకారంతో యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీలోకి వారు రావటంతో బలం చేకూరుతుందని, వారితో వచ్చిన కార్యకర్తలకు కూడా ప్రత్యేక స్వాగతం పలికారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. గారు 500 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారు గతంలో 2 సార్లు ఇండిపెండెంట్గా ఈ యాడగుట్ట గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్గా గెలవడం, అదేవిధంగా అప్పుడు తెలంగాణ బోర్డు చైర్మన్ మరి పురుషోత్తం రెడ్డి గారి సహకారంతో యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా వారు పనిచేసి ఉన్నారు. సో వారికి ఉన్న అనుభవం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుతుందని భావిస్తూ ఉన్నాను. ఈరోజు వారితో పాటు 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నందుకు వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇది కేసీఆర్ గారికి అందించిన కానుక అని నేను అనుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో తప్పకుండా ఈ పట్టణం
ఏ ఎన్నిక వచ్చినా ఎలాంటి సందర్భం వచ్చినా కేసీఆర్ గారు ఎలాంటి పిలుపునిచ్చినా గులాబీ జెండా మరి రెపరెపలాడుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. వచ్చిన వారికి స్వాగతం చెప్తే ఈ హిందూ దేవాలయాలకు మీరు ఏనాడు కూడా మీ ప్రభుత్వం పరిచేస్తలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక సెక్యులర్ పార్టీని స్థాపించి ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హిందూ మతమే కాదు క్రైస్తవులకు ప్రతి క్రిస్మస్ రోజున వాళ్ళందరికీ కూడా పేదవాళ్లకు బట్టలు ఇస్తున్నటువంటి సందర్భం వారికి ఆ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వమే అన్ని వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమయ్యిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా దౌలతాబాద్ మండలం పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడవలసిన సమయం ఆసన్నమయ్యిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. మంగళవారం రోజున దౌలతాబాద్ మండలం పలు గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తోగుట మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ చిక్కుడు చంద్రం వార్డు మెంబర్లు బీజేపీ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా నేటి వరకు పూర్తి చేయటంలో విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వాటికి రాష్ట్ర ప్రభుత్వం రంగులు వేసి మేము ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో నన్ను ఆదరించి గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ పక్షాన దుబ్బాక నియోజకవర్గం పక్షాన స్వాగత సుమంజలి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో జరగనున్నటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అందరం కలిసి సంఘటితంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలకి వ్యతిరేకంగా ఈ పోరాటంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం సోలిపేట రామలింగారెడ్డి గారి స్వగ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి కనకయ్య గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రి వర్యులు ముత్యంరెడ్డి గారి సొంత గ్రామం తొగుట మండలం ముత్యంపేట తొగుట మండలం దుక్కాపూర్ గ్రామం నుంచి సర్పంచ్ మరియు నాలుగు వార్డు మెంబర్లు చేరడం అనేది పార్టీలు వంశపారంపర్య పార్టీలు రకరకాలైనటువంటి అవస్థలకి ప్రజల్ని గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చేరతాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే నేను ముందుకు వస్తున్నానని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు సీటు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాకు కన్న తండ్రి లాంటి వాడు అని అన్నారు. కేసీఆర్ నాకు కొన్నంత ధైర్యం, నా భర్త చనిపోతే ఇంటికి వచ్చి ధైర్యం ఇచ్చాడు. నాకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కు మంత్రి హరీష్ రావుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయాలను నెరవేర్చడానికే నేను ముందుకు వస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న జరగబోయేటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి గారి సతీమణి సోలిపేట సుజాత గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు రామలింగారెడ్డి గారు మా మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధకరం. టీఆర్ఎస్ పార్టీకి 2001 నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లో ఒక జర్నలిస్టుగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక కార్యకర్తగా నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. 2004 శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అడుగుజాడల్లో అనేక ఉద్యమాల్లో పోరాటాల్లో వారు చాలా గట్టిగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. అయితే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు
ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి రామరంగారెడ్డి గారి ఆశయాల్ని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి వారి కుటుంబానికి వారు టికెట్ కేటాయించినందుకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సుజాతక్క కూడా చాలా పాజిటివ్ గా ఎప్పుడూ కూడా ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి వారు నేను 2004 లో ఎమ్మెల్యే గా పోటి చేసినప్పుడు 2004 లోనే నా ఎన్నికల్లో నా కోసం ఇల్లిల్లు తిరిగి టిఆర్ఎస్ పార్టీ కోసం నా కోసం పని చేసినటువంటి వ్యక్తి సోల్పేట సుజాతక్క తను ప్రతి ఎన్నికల్లో గాని అనేక పండగల్లో సందర్భాల్లో ఇటు దుబ్బాక ప్రజలతో మమేకమై ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ప్రతి సందర్భంలో ఇంటికి వచ్చిన ప్రతి కార్యకర్తను కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రతి కార్యకర్త యోగక్షేమాలను తెలుసుకొని అందరితో కూడా కల్పగోలుగా ఉండేటువంటి వ్యక్తి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. Tirigi bulletin ku swagatham. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ సమక్షంలో మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ సమక్షంలో మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకకే కాదు తెలంగాణ మొత్తానికి ఆదర్శ నాయకులు దుబ్బాక దొమ్మాట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషి చేసిన మంచి వ్యక్తి అని అన్నారు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ లో మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట గజ్వెల్కి మధ్యలో ఉంది టీఆర్ఎస్ దుబ్బాకకు ఏం చేసిందో నిలదీయాలని ప్రశ్నించారు దుబ్బాకలో టీఆర్ఎస్ తరఫున నేనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారు మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉందా అని ప్రశ్నించారు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా రేపు ఏఐసిసి ప్రకటన చేస్తుందని తెలిపారు నాతో సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటామన్నారు ఈ ఎన్నికల తర్వాత సైతం దుబ్బాక అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటూ కృషి చేస్తామని తెలిపారు ఐకమత్యంతో మరి అక్కడ కార్యకర్తలను ఆదుకుంటాం అన్ని విధాలుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని మరింత డెవలప్ చేయడానికి మేము కూడా మా సర్వశక్తులు చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం మరి ఇంతకంటే ఎక్కువ ఈ రోజు వద్దు అభ్యర్థిని రేపో ఎల్లుండో ప్రకటిద్దాం దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి ఏకైక లక్ష్యంతో మనం ముందు పోదామని చెప్పి మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది ఇదే ఏ టీఆర్ఎస్ మరో పార్టీ కాదు ఒకే నాయకుడు కుటుంబం కాదు కాంగ్రెస్ పార్టీలో పదుల సంఖ్యలో ఆ స్థాయి నాయకులు అని చెప్పి మనవి చేస్తాం మేము అందరం కూడా అక్కడే ఉంటాం తప్పనిసరిగా ఎన్నికల్లో ఉంటాం ఎన్నికల తర్వాత కూడా అన్ని విధాలుగా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదుకుంటామని చెప్పి మనవి చేస్తూ నేను మీ అందరికీ దుబ్బాక నుంచి వచ్చిన కార్యకర్తలకి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా మీరు ఎప్పుడైనా సరే నేరుగా నాతో సంప్రదింపదలుచుకున్నా నేను అందుబాటులో ఉంటా మీకు ఎటువంటి ఆపదున్నా మీకు ఎటువంటి సహాయక సగలున్నా నేను కూడా మీ ఎంబడి ఉంటా అని చెప్పి మనవి చేస్తున్నా మరి ఆ జిల్లాలో చాలా పెద్ద నాయకులు చాలా సమర్థవంతులు ఆయన ఆ కాన్స్టెన్సీ కోసం
निरंतर अभिवृद्धि को कृषि चुनाव कल चूस नीन हाउसिंग मंत्री नीं मुत्यंरि गार अनेक सदर्भा दी आये काटी कुप्पम नियोजकवर्गं दलवाई कोत्तपल्ली ग्रामंलो वैएसआर आसर वारोत्सवालु निर्वहिंचारु। ई संदर्भंगा जिल्ला अधिकार प्रतिनिधि मात्लाडुतू दलवाई कोत्तपल्ली परिधिलोनी 6 वीवो ग्रूपुलकु संबंधिंचि 8 कोट्ल 50 लक्षल रूपायलु रुणमाफी जरिगिंदनि अन्नारु। चित्तूरु जिल्ला कुप्पम दलवाई कोत्तपल्ली ग्रामंलो जरिगिन वैएसआर आसर वारोत्सवाल सभकु हाजरैन जिल्ला अधिकार प्रतिनिधि विद्यासागर मुन्सिपल इंचार्ज डाक्टर सुधीर ई संदर्भंगा वारु मात्लाडुतू जगनन्न पादयात्रलो चेप्पिन विधंगा 8,71,000 स्वयं सहायक संघालकु दादापु 87 लक्षल मंदी अक्का चेल्लेम्मलकु 27,168,000 कोट्ल 4 विडतललो चेल्लिस्तारनी तोलि विडतल्लो भागंगा दलवाई कोत्तपल्ली परिधिलोनी 6 जीवो ग्रूपुलकु संबंधिंची 8,50,00,000 रूपायलु रुणमाफी जरिगिंदनी इंदुलो भागंगा मोदटि विडतल्लो 2 कोट्ल रूपायलु अंदिंचडं जरिगिंदनी तेलिपारु। इप्पटिके 0 वड्डी पथकं किंद अक्का चेल्लेम्मलकु तरफुन 14,000 कोट्ल रूपायल वड्डीनी जगनन्न प्रभुत्वं चेल्लिंचिंदनी जगनन्न प्रभुत्वं महिला अभ्युन्नति लक्ष्यंगा ముందుకు సాగుతుందని మరియు జగనన్న పాలనలో అమ్మఒడి చేయుత ఆసరా సున్నా వడ్డీ విద్య దీవెన వసతి దీవెన నగదును మహిళల ఖాతాల్లో జమ చేయడమే కాక దిశ చట్టం ఇళ్ల స్థలాలు మహిళల పేర్లను ఇవ్వడం 50% నామినేట్ పదవులు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అక్క చెల్లెమ్మల హవా పెరిగిపోయిందని వారు గర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతున్నారని కొనియాడారు। తమ కృతజ్ఞతలు చాటుకున్నారు। ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు వెలుగు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు। దలవకత్తల పంచాయతీ పరిధిలోని 6 వివోలకు సంబంధించిన సభ్యులందరినీ రమ్మని చెప్పడం జరిగింది। మనకు ఎందుకంటే వైఎస్ఆర్ ఆసరా పంపిణీ మండలంలోనే మన పంచాయతీలోనే ఎక్కువగా రావడం జరిగింది కాబట్టి దీనికంతా కారకుడు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మొత్తంలో మనకు రుణమాఫీ ఇచ్చారు కాబట్టి వారికి మనమందరం కూడా మన నాయకుల ముందు చప్పట్లతో ఒక ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాను। అదే విధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు నవరాత్రుల భాగంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం మన నాయకుడికి ఎన్నుకొండి నాయకుని ముందుకు నడిపించడానికి కూడా మనమందరం పాటుపడాలని కోరుకుంటున్నాను। థాంక్యూ। మహిళలకు రైతుకి భరోసా గాని ప్రతి ఒక్కటి మహిళలకే ప్రాధాన్యతనిస్తూ మీకు రాజకీయాల్లో కూడా 50% నామినేటెడ్ వర్కులు అయితే కూడాను కాంట్రాక్ట్ వర్కులు అయితే కూడాను మహిళలకే 50% 100% రాజకీయ రిజర్వేషన్ల సీట్లు ఉంటే 100% లో అర్ధ భాగం మహిళలకే ఇవ్వాలని ఈ రోజు రీసెంట్ గా కుల వివక్షను విడనాడి గ్రామంలో ఐక్యంగా మెలగండి అని ఎవరైనా కుల వివక్ష చూపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ జిల్లా ఎస్పీ డాక్టర్ కే పక్కిరప్ప పేర్కొన్నారు। కుల వివక్షను విడనాడి గ్రామంలో ఐక్యంగా మెలగండి అని గ్రామంలోని తిమ్మప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బప్పర్ షాపులో కుల వివక్ష పాటిస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి రావటంతో జిల్లా కలెక్టర్ వెంటనే ఆ బప్పర్ షాప్ దగ్గరికి వెళ్లి బఫర్ నిర్వాహకులకు అవగాహన కల్పించి ఎవరొచ్చినా కటింగ్ చేయాలే తప్ప వాళ్ళ పట్ల కుల వివక్ష చూపరాదని అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు। జిల్లా ఎస్పీ డాక్టర్ కే పక్కిరప్ప మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కుల వివక్ష బహిష్కరణ జరగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ తాను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు। మనుషులు మనుషుల మధ్య విభేదాలు పెంచుకోకుండా కలిసికట్టుగా ఉండాలన్నారు। జిల్లాలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు। ఇక నుంచి అయినా ఈ పద్ధతి మార్చుకొని గ్రామంలో ఐక్యంగా ఉండాలని అన్నారు। గ్రామంలో అంతా కుటుంబ సభ్యులలాగా యూనిటీగా మెలగాలి అన్నారు। ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 నంబర్‌కు డయల్ చేయాలన్నారు। రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా దిశ చట్టం ప్రవేశపెట్టిందన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ సామాజిక జీవనంలో ప్రతి ఒక్కరూ
సమానులేనని ప్రతి ఒక్కరూ ఐక్యంగా జీవనం సాగించాలని సూచించారు. టీ షాప్ లో ఒక వర్గం వారికి ఒక గ్లాసు ఇంకో వర్గం వారికి వేరే గ్లాసులు ఏర్పాటు చేయడం మంచిది కాదని ఈ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పాత ఆలోచన ధోరణికి స్వస్తి పలికే విధంగా ప్రతి ఒక్కరి మనసులో మార్పును తీసుకురావడం కోసం కళాజాత రూపంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాలన రూపంలో గ్రామ వాలంటీర్ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 534 సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగే వారిని ఇప్పుడు తిరగవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ తమ సమస్యలను గ్రామ సచివాలయంలోనే విన్నవించుకోవాలన్నారు. గిరిజనులు దళితులపై దాడులు జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఈ కార్యక్రమంలో చేసిన గ్రామ పెద్దలు, సెక్రటరియట్ స్టాఫ్ మరియు కళామృతం సభ్యులందరికీ నా నమస్కారం. మేము జిల్లా కలెక్టర్ గారు ఒక నిర్ణయానికి వచ్చాము. ఈ కర్నూలు జిల్లాలో కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి అయింది. దీంతో మృతుడి బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి. ఉదయం 11 గంటల సమయంలో సుబ్రహ్మణ్యం నాయుడు అను పేషెంటును అంబులెన్స్ ద్వారా పిఈఎస్ వైద్య కళాశాలకు తీసుకువచ్చిన బంధువులు 11 గంటల నుండి సుమారు 12 గంటల వరకు హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ ఎవరూ పట్టించుకోలేదని, పేషెంట్ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిన సమయంలో అంబులెన్స్ డ్రైవర్ చొరవ తీసుకొని సిబ్బందిని ఆక్సిజన్ సిలిండర్ కోరగా ఎంటీ సిలిండర్ ఇవ్వడం జరిగిందని, సిబ్బంది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే సుబ్రహ్మణ్యం నాయుడు మృతి చెందారని తన బంధువులు ఆందోళన చేపట్టారు. పాజిటివ్ వచ్చి 1 మంత్ 2 డేస్ అయింది సార్. నాకు పాజిటివ్ వచ్చిన 3rd డే ఇక్కడికి వచ్చాను. నేను ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నాను. సిటీ ఏదైతే లంగ్స్ సిటీ ఏదో చేయించుకుంటే బెటర్ అంటే, ఇతనికి వచ్చిన తర్వాత సార్ రేపు 10:30 రాను సార్ అన్న. మరుసటి రోజు 10:30 ఫోన్ చేసి అవతల మరుసటి రోజు 20 ఫోన్స్ చేస్తే రెస్పాండ్ కాకపోతే ఏ రోజు పెట్టాను, సెప్టెంబర్ 14th. టుమారో విల్ కమ్ టు ద పిఎస్ డ్యూ టు కంప్లైంట్ చేస్తా. దొరసానాయుడు గారు కూడా కంప్లైంట్ చేస్తా. నువ్వు 2 మంత్స్ నెగ్లిజెన్సీ. ఎందుకంటే యాజ్ ఎ పేషెంట్గా 3 డేస్ నేను ఫోన్ చేసి సిటీ స్కాన్ చేసుకోవాలంటే మీరు రెస్పాండ్ కాలేదంటే పిఎస్ ఏమన్నా దొరసానాయుడు ఒకే ఒక సొత్త. 1962లో పిఎస్ సంస్థ స్థాపించినప్పుడు లైఫ్ ఉండండి సార్, మేము కూడా లైఫ్ టైం పార్ట్నర్. మా మామగారిన లైఫ్ టైం మెంబర్షిప్ ఉంది విశ్వనాథ్ నాయుడు అని. మేము ఎప్పుడైనా చూపించుకున్నామా మీ నెగ్లిజెన్సీల వల్ల, ఇలాంటి నెగ్లిజెన్స్ పర్సన్స్ వల్ల ఈ లాస్. మీరు ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ సార్ అంబులెన్స్ వచ్చి తీసుకొని పోయినట్టు 2 మినిట్స్లో సార్ మీ డాడీ చనిపోయాడంటే నేను మాట్లాడే రెస్పాండ్ అర్హత లేదు. నేను చదువుకున్నాడు, నేను మొరటు కాదు, నాకు కూడా సబ్జెక్టు కంటెంట్ తెలుసు. 40 మినిట్స్ ఆయన నొప్పి పడుతుంటే మీరు ఇర్రెస్పాన్సిబిలిటీస్ అంటే. మీకు ప్రాణం అంటే, మనుషులు ప్రాణాలంటే విలువ లేదు. లక్షల కోట్లు పోసి బిల్డింగ్లు కట్టారు. ఇలాంటి చిన్న చితక క్వాలిఫైడ్ లేని వాళ్ళని తక్కువ శాలరీకి వస్తారని మీరు పెట్టుకొని జనాల ప్రాణాలు దాడుతున్నారు. తీయండి, నా దగ్గర తప్పుంటే మీ కాళ్ళు ముక్కేసి క్షమాపణ అడిగేసిపోతా. నా దగ్గర తప్పుంటే, మీది తప్పుంటే ఏం చేస్తారు? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ SS స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ SS స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది SS స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి.
ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.